హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ముందుకు వచ్చేసా విమాన వాహక నౌకల నుండి ఫైటర్ జెట్లను నడవడానికి తగినంత శిక్షణ పొందిన పైలట్లను కనుగొనడంలో చైనా కష్టపడుతుంది పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి తన నౌకాదళం రెండు విమాన వాహక నౌకలను ప్రారంభించి తాజాగా జూన్ లో మరొకటి ప్రారంభించింది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ విమాన వాహక నౌకల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన జే ఫిఫ్టీన్ నడపడానికి క్వాలిఫైడ్ షిప్ బోర్న్ ఫైటర్ జెట్ పైలట్ల కోసం పెరిగిన డిమాండ్ ను తీర్చడానికి కష్టపడుతోంది ప్లాన్ తన మొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లియానింగ్ ప్రారంభించినప్పటి నుండి దశాబ్దంలో క్యారియర్ ఆధారిత ఫైటర్ జెట్ పైలట్ శిక్షణ కార్యక్రమాలను వేగవంతం చేసింది అయితే క్యారియర్ ఆధారిత కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫైటర్ ట్రైనర్ లేకపోవడం పురోగతి ఆటంకం కలిగించిందని ఒక కథనం తెలిపింది చైనా యొక్క మూడవ అత్యంత అధునాతన విమాన వాహక నౌకైన గత వారం సముద్ర ట్రయల్స్ ప్రారంభించినందున పిఎల్ఏకి నూట ముప్పై వాడలో ప్రయాణించే విమానాలు నడపడానికి కనీసం రెండు వందల మంది క్వాలిఫైడ్ క్యారియర్ ఆధారిత ఫైటర్ జెట్ పైలట్లు అవసరమని బీజింగ్కు చెందిన నౌకాదళ నిపుణులు లీజీ పేర్కొన్నారు యుఎస్ సూపర్ క్యారియర్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్లో ఉన్నటువంటి అధునాతన విద్యుదాయస్కాంత ఇస్కాంత ఫ్యూజియన్ అమర్చబడి ఉంది అయితే చైనా యొక్క మొదటి రెండు క్యారియర్లు స్కీ జంప్ డిజైనర్ను కలిగి ఉన్నాయి కాబట్టి నౌకాదళం కొత్త ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ మరియు రికవరీ సిస్టమ్ లో నైపుణ్యం సాధించాలి యుఎస్ నేవీ బలంతో సరిపోయేలా మరిన్ని విమాన వాహక నౌకలను ఉత్పత్తి చేయాలని చైనా యోచిస్తుందని అధికారిక మీడియా తెలిపింది ఇది సవాళ్లతో కూడిన పని విమానం రూపకల్పన మరియు పైలట్ శిక్షణ ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన సంక్లిష్టమైన ప్రధాన సాంకేతికతలో ఒకటి అంటూ లీ చెప్పారు చైనా విమాన వాహక నౌకలను శరవేగంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ జే ఫిఫ్టీన్ క్యారియర్ ఆధారిత ఫైటర్ జెట్ల కోసం ఇది ఇంకా పురోగతిలో ఉందని రక్షణ నిపుణులు అంటున్నారు